మీ సొంతింటి కల నెరవేర్చుకోండి, సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్. కాంటాక్ట్ నంబర్ ఎస్పి రాజు 9010383 9908 4588 1. కాకినాడ, ఆంధ్రప్రదేశ్. హాయ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జాతీయ అవార్డు అనేది ప్రతి సినీ కళాకారుడికి అదొక కళ. అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ జాతీయ అవార్డులు చాలా తక్కువగానే వచ్చాయి. ఉత్తమ నటుడిగా ఇప్పటి వరకు ఎవరు ఈ అవార్డుకు ఎవరు ఎంపిక కాలేదు. 2022 జాతీయ అవార్డులో ఇది సాధ్యం కావచ్చు. ఈ సంగతి పక్కన పెడితే ఇతర విభాగాల్లో మన తెలుగు చిత్ర పరిశ్రమలు పలు అవార్డులను కైవసం చేసుకుంది. అందులో ఉత్తమ సంగీత దర్శకుడిగా కొంతమందిని సినీ దర్శకులు ఈ అవార్డులు అందుకున్నారు. కేరవన్ నుండి నేటి తమ్మన్ వరకు తెలుగు నుండి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్న వారిలో కొంతమంది మనం ఈ రోజు తెలుసుకోవచ్చు. కేవీ మహాదేవన్ శంకరాభరణం 1979 27వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శంకరాభరణం చిత్రానికి పలు జాతీయ అవార్డులు వరించాయి. ఇక ఇదే చిత్రానికి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా కేవి మహాదేవన్ తెలుగు చిత్రానికి సంగీతంలో తొలి జాతీయ అవార్డులు సాధించారు. అంతకు ముందు వేరే భాషలో చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న తెలుగు నుండి ఈ అవార్డు అందుకున్న తొలి చిత్రంగా శంకరాభరణం రికార్డ్ ఎక్కింది. తెలుగు నుండి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కేవి మహాదేవన్ రికార్డ్ కు ఎక్కారు. ఇక 1982 30వ జాతీయ అవార్డులో భాగంగా దర్శక రత్న దాసనారాయణరావు స్వీయ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు ఈరుగా నటించిన మేఘ సందేశం చిత్రం ఉత్తమ సంగీత విభాగంలో రమేష్ నాయుడికి జాతీయ అవార్డు వరించింది. 1983 31వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమలహాసన్ ఈరోగా నటించిన సాగర సంగమం చిత్రానికి ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 1988 36వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా కె బాలచంద్ర దర్శకత్వంలో చిరంజీవి ఈరోగా నాగబాబు నిర్మించిన రుద్రవేణ సినిమా ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు తెలుగు నుండి రెండోసారి జాతీయ అవార్డు అందుకున్నారు. మధ్యలో సింధుబరి అనే తమిళ సినిమాకు గాను ఇళయరాజా నేషనల్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. 1997 45వ జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని ఈరోగా నటించిన అన్నమయ్య చిత్రానికి కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 2004 52వ జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్వరాభిషేకం అనే సినిమాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక 2013 61వ జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా రాజేష్ టచరివర్ దర్శకత్వంలో సిద్దిక్ అంజలి పాటిల్ ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా శాంతను మోహిత్ర జాతీయ అవార్డు అందుకున్నారు. 2020 63వ జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం అల్లు అర్జున్ ఈరోగా నటించిన అలా వైకుంఠంలో చిత్రానికి గాను తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ సంగీత దర్శకుడిగా విభాగంలో 8 సార్లు జాతీయ అవార్డులు తెలుగు చిత్రానికి పరిచయం వరించాయి. అందులో తమిళుడైన ఇళయరాజా 2 సార్లు తెలుగు నుండి అవార్డు అందుకోవడం విశేషం. అటు మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు సినిమాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.